ఎంతంటే నాదే. అది ఇంకొకరు యూజ్ చేస్తే నేను అస్సలు సహించను. మరిప్పుడు నేను ఎలా వెళ్ళాలి? తలకాయ ఉంది కదా, కాస్త ఆలోచించు. దానికి కూడా నాకే కాల్ చేయాలా? నువ్వెలా వెళ్తావో ఏమో నాకు తెలీదు, కానీ ఇంకొక 15 మినిట్స్లో వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉండాలి. దగ్గరగా ఉన్నాయి కదా అని ఏ పిచ్చి బ్రాండ్ పడితే అది తీసుకురాకు. తనుజ గారి దగ్గర నా పరువు పోతుంది. తన దగ్గర కానీ మాట వచ్చిందంటే ఈ ఆఫీసులో ఇదే రోజు నీకు లాస్ట్ డే అవుతుంది. ఎంత దూరంగా ఉన్నా మన రెగ్యులర్ బ్రాండ్నే తీసుకురా. తెస్తాను, చేస్తానా? ఈయనకి విష్ణువర్ధన్ అని కాదు, టార్చర్ వర్ధన్ అని పేరు పెట్టాల్సింది. టైం దొరికితే చాలు, తెగ టార్చర్ చేస్తున్నాడు. ఆ టైం నాకు కూడా వస్తుంది, అప్పుడు చెప్తాను. వాటర్ బాటిల్స్. దిస్ ఇస్ టూ మచ్ విష్ణు. ఏంటి టూ మచ్? మనం రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్ కంపెనీ ఇక్కడ ఎక్కడా దొరకదు. దానికోసం చాలా దూరం వెళ్ళాలి, పైగా తన బండి పనిచేయడం లేదు. బయట చూస్తే ఎండగా ఉంది. ఇలాంటి టైంలో తనని అంత దూరం పంపించడం కరెక్టేనా? ఇది కరెక్టా కాదా అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రాబ్లమ్స్ లేకుండా ఏ జాబు ఉండదు, అలాగే సొల్యూషన్ లేకుండా ఏ ప్రాబ్లము ఉండదు. మన జాబ్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా, అలాగే వరలక్ష్మి వర్క్లో తన ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తుంది. ఇట్స్ వెరీ న్యాచురల్. పక్కనున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ప్రాసెస్లోకి తీసుకురావాల్సిన ప్రాజెక్ట్ గురించి ఆలోచించు. కొంచెం టైం సేవ్ అవుతుంది. అండర్స్టాండ్? పెట్టుకోండి, నేను మీ ఆఫీస్లోనే ఉంటా, నెల నెల శాలరీ కూడా తీసుకుంటాను. విష్ణువర్ధన్, నువ్వు నన్ను కష్టపెట్టి బయటికి పంపేయాలని టార్గెట్ పెట్టుకున్నావు, కానీ ఆ కష్టాన్ని దాటి నా బలం ఏంటో చూపించాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. మన ఇద్దరి మధ్య జరిగే యుద్ధంలో నిన్ను మాత్రం గెలవనివ్వను. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఆఫీస్ తనుజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ కంపెనీ ప్రోడక్ట్కి నేను యాడ్ చేయాలని, మీ మార్కెటింగ్కి నా క్రియేటివిటీ యాడ్ అవ్వాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఫైనల్లీ ఇన్నాళ్లకి కాలం కలిసి వచ్చింది. తనుజాజీ కారులో కదిలొచ్చింది. విష్ణు గారు, మీ ప్రాసెస్ చూస్తేనే తెలుస్తుందండి. మీ కంటెంట్ ఏంటో, మీలో క్రియేటివిటీ ఎంతో, వెరీ నైస్.